మాది జిల్లాకు చెందిన విద్యుశాఖ మంత్రి. విద్యుశాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పౌర మినిస్టర్ అంటే మంచి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి నల్గా కింద పెట్టిందంటే బయట ఇవ్వడు. ఎవరైనా నమస్కారం పెడితే కొంతపాటి నాయకుడు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు. 3 మర్డర్ కేసులు ఉద్దాయిగా 16 సంవత్సరాలు చెందిన వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం విధంగా అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా ఉంటాన నన్ను ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం విధంగా నేను తీవ్రంగా గమనిస్తాం. ఆయన ఒక మాట అన్నాడు, 4,000 కోట్ల అప్పులను తీర్చి ఒక యాదాద్రి పార్టీలు ప్లాంట్లోనే 29,000 54,000 కోట్ల పెరిగింది. భద్రాద్రిలో 10,000 కోట్ల కుంభం. అలా సగం మాట కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం మాట జగదీష్ రెడ్డిది. ఇలా తినడానికి తిండి లేని వాడు, మోటార్ సైకిల్ లేని వాడు, ఇలా షాబాద్ మండలంలో 80 ఎకరాల ఆమోదులో 80 ఎకరాలు అంటే 40 కోట్ల ఎకరం వేసుకుని 3,000 కోట్ల ఆస్తి. ఆయన ఉండే ఇల్లు ఆగారంలో 50 కోట్ల ఇల్లు. 3 మర్డర్ కేసులు ఉంటే మన ఒక్క మర్డర్ కేసులో కొట్టేసిన ఆయన గ్రామ బహిష్కరణ వాళ్ళు చిత్రపేట నల్గొండ జిల్లాకి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతనంగా తీసుకొచ్చి మిర్యాలగూడలు అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసులు పెండింగ్ ఉంది. అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా, ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు. అంటే జగదీష్ రెడ్డి చెప్తున్నా రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి ఏంటంటే ఏ క్లాస్ ఉండేలా మారి ప్రభుత్వాన్ని పడగొడతాను. ఇక మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. ఈ 39 మందిలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబా బాబు కొట్లాటలు నడుతున్నాయి, బిడ్డ సంతోష మధ్యలో కొట్లాటలు నడుతున్నాయి. ఇన్ని కొట్లాటల మధ్య నీది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ కరిగే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పుడు 64 సీట్లని మీ అందరు కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలేదు ఎవరు లేరు. మొట్టమొదటి మీద కేసీఆర్ కుటుంబంలో తా పోయే 2వ వ్యక్తి ఎవరంటే యాదాద్రి ప్లాంట్లో జగదీశ్వరి. అలాంటి వ్యక్తి నా మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్ను రెండుపోయినట్టు. నాకు ఒక గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే 50 వేలతో ఓడిపోయేవాడు. 3 వేలతో గెలిచాడు. 3 సార్లు కూడా 3 వేలు 2 వేలతో గెలిచాడు. నేను 6 సార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడే జగదీశ్ రెడ్డి ఆమోదం ఉన్నాడా, కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా, పోయి రాత్రి కూడా ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాటు కూడా చూసుకోండి.